నిమ్మగడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ముందుకు వెళ్ళగలరా? గెలుస్తామన్న గ్యారంటీ తక్కువ ఉన్నప్పుడు ఎగబడి పోటీకి ఎవడొస్తాడు? ఇప్పుడు నిమ్మగడ్డ గారి ఒక నిరీక్షణ అయితే కొనసాగుతుంది, దానికి ఏమన్నా ఫలితం ఉంటదని అనుకోవాలా? హిస్ ఎ టెంపరరీ పర్సన్, ఇప్పుడు వెళ్ళిపోతాడు. ఈయన మాట నమ్మేసి చీఫ్ సెక్రటరీను వీళ్ళందరూ సీఎంతో గొడవలు పెట్టుకుంటారా? ఈ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా 2021లో ఒక బోణి కొట్టేశారనే చెప్పాలి. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇట్లా జరిగింది ఎక్కడా లేదు. ఒక ఏడాదికి పైగా ప్రభుత్వ సమయాన్ని అలాగే కోర్టుల సమయాన్ని అలాగే ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం అయ్యింది ఈ డెసిషన్ వల్ల, అంటే ఈ ల్యాక్ లాక్కుంటూ పోవడం వల్ల. ఇందులో తప్పు ఎవరు చూడాలి? నీకు ఇచ్చిన అధికారం ఎవరిచ్చారు? ఈ అధికారం ప్రజాస్వామ్యం ఇచ్చింది చంద్రబాబు ఇవ్వలా లోకేష్ ఇలా. ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ప్రజాస్వామ్య విలువలపైన అనేది, నిజంగా రాజకీయాలపైన నమ్మకం కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారా ఇక్కడ రాజకీయ పార్టీలు, లేదంటే ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఎస్సీసీ తీసుకొచ్చింది అనుకో? నిజంగా కనుక కరోనా మీద కమిట్మెంట్ ఉంటే అఖిలపక్షం ఉన్నప్పుడు ఆపేయాలిగా, అఖిలపక్షం వద్దన్నప్పుడే ఈయన పెట్టాడు. రెండు శక్తులు లేదంటే రెండు వ్యవస్థలు, ఎందుకంటే వేల్దే రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాబట్టి ఎవరి ఇజ్జత్కి సవాల్ ఇక్కడ? అక్కడ ఎన్నికల కమిషనర్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎస్సీసీ అప్పుడు చేస్తే దాన్ని ఏం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానాన్ని ధిక్కరించాడని జైలు గొడవ పంపించారు అక్కడ 2 రోజుల పాటు. రేపొద్దున్న సుప్రీంలో కూడా వ్యతిరేకత వ్యక్తమైతే, వ్యతిరేక తీర్పు వస్తే రాష్ట్రపతి వరకు వెళ్ళే అవకాశం ఏదైనా ఉంటుందా ఈ విషయంలో? ఇక్కడ డివిజన్ బెంచ్ కూడా కనుక రేపు పొద్దున తీర్పిస్తే తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే మాత్రం ఇక పక్కా తెలుగుదేశం కార్యకర్తగానే ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. మార్చిలో ఈయన చేసింది విచక్షణాధికారం ఉపయోగించుకున్నారనుకోవాలా, అధికార దుర్వినియోగం చేశారని అనుకోవాలి? ఈయన చేసింది దుర్వినియోగం, విచక్షణాధికారాన్ని విచక్షణతో వాడు, విచక్షణ రహితంగా వాడు.